లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మొట్టమొదటి క్యాబినెట్లో నేను పెట్టుకున్నాను. మీరందరూ కూడా పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేయాలి. కొంతమంది అయితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్లో కంటిన్యూ అవుతారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు గవర్నమెంట్ నడపడానికి కొంతమంది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఉంచుకుంటాను. పలానా పలానా వాళ్ళు ఉంటారు, పలానా పలానా వాళ్ళు ఉంటారని చెప్పబోతే మేమైతే మేము ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని పెట్టుకోవడం జరిగింది. పార్టీ బాధ్యతల పక్కన పౌరుల బాధ్యతల పక్కనటువంటి 24 చూడండి సార్, ఇటు కూడా సార్, ఇటు చూడండి సార్, సార్ సార్ ఇటు కూడా సార్, నాన్నగారు నాన్నగారు కొడాలి నాన్నగారు ఉంటారా ఉండరా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఏంటి కొడాలి నాన్నగారు మరలా ఉంటారా ఉండరా అనేది పెద్ద ఎత్తున ఒక టాప్ టాపిక్ గా ఉంది. నాన్నగారు నాన్నగారు ఉంటారా లేదా అనేది కొడాలి నాన్నగారు కొడాలి నాన్నగారు కొమ్ములు లేవు. క్యాబినెట్లో ఉన్నటువంటి కుల సమీకరణ అదేవిధంగా ఉన్నటువంటి అనుభవాలని అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. అదేవిధంగా పార్టీని నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కళ్ళకి తప్పించి ఎవరికి కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఆయన అయితే చాలా స్పష్టంగా 11వ తారీఖున కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా మీద వదిలేమన్నారు. మేమందరం కూడా 24 మంది ఆయన నిర్ణయానికి కట్టుబడి మా అందరి హర్ష ఆయనకి ఆమోదం తెలిపాము. రాజీనామా లెటర్లో సంకల్పం ఇచ్చేసాము. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ బాధ్యతలు చెప్పినా పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యత ఏఎఫ్ చెప్పినా కూడా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా పనిచేస్తాం. కొనసాగుతారని వినిపించారు కొత్త వాళ్ళు ఏమైనా కొనసాగు నేను తక్కువ అవకాశం ఉంటున్నాను. ఎంతమంది ఉండే అవకాశం ఉంది సార్ పాత వాళ్ళు వ్యక్తుల పేర్లు చెప్పలేదు. కొంతమంది అనుభవ రీత్యా కొంతమంది సమీకరణలో కొన్ని కొంతమందిని నాకు నాతో పాటు కంటిన్యూ అవుతారు. మిగిలిన వాళ్ళకి పార్టీ బాధ్యత చేస్తాను. మీరు చేయలేని చెప్పారు, పలానా పలాన పేర్లు ఏం చెప్పారు. తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం 24 మంది దగ్గర కూడా రాజీనామా మీకు బాధ్యతలు ఎప్పుడు అప్పగిస్తున్నాను సార్? మంత్రివర్గం ఇస్తాను అయిన తర్వాత సార్ 10% మంది ఉండొచ్చండి ప్రస్తుతం ఉన్న మంత్రి. నేనైతే ఒక 5 అయితే మీరు ఉన్నట్టే అయితే కొడాలి ఉన్నట్టే కొడాలి ఉన్నట్టేనా సార్? కొడాలి పనికిరానికి వచ్చిన కొడాలి ఉన్నా లేకపోయినా కొడాలి గవర్నమెంట్లో లేకపోతే పార్టీలో ఉంటాడు, పార్టీలో లేకపోతే గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కోసం పార్టీ కోసం 24 గంటలు పార్టీ పదవి ఉన్నా ప్రభుత్వంలో పదవి ఉన్నా కూడా నాలో అయితే కనుక ఎటువంటి మార్పు ఉండదు. పూర్తిగా పార్టీ కోసం ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తారు. రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం రాష్ట్ర ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన ఒక మెసేజ్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి భావించాడు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కావచ్చు. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ను తొలగించి కొత్తగా క్యాబినెట్ తీసుకుని దాన్ని కనుక ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నటువంటి నిర్ణయాన్ని కనుక ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అదే సాధారణ నిర్ణయం కాదు. ఆయన మీరు చూసాం మనం చాలా బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి మైనార్టీస్కి ఎస్టీలకి వీళ్ళందరూ కూడా అధిక ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం ఒక సిద్ధాంతం కోసం అక్రమ కేసులు పెట్టించుకుని 6 నెలలు ఖైదీగా బందీగా కొంతమందికి ఇంకా 4 రోజులు ఉండాలని ఇంకో సంవత్సరం ఉండాలి 2 రోజులు ఉండాలని ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ఎదురు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేనైతే గమనించిందంటే క్యాబినెట్లో బెర్త్ పోతుందని చెప్పి మేము బాధపడుతున్నాం కానీ పక్కన పెడితే 1కి 4 సార్లు
మీకు పార్టీ పదవి భక్తుల తీసుకున్న నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే సిఎల్పి మీటింగ్ లో అప్పుడు వచ్చేటువంటి కేబినెట్ లో 80-90% మార్పులు ఉంటాయి. వీళ్ళకి 2.5 సంవత్సరాల తర్వాత అని చెప్పారు. 2.5 సంవత్సరాలు కరోనా రావడం కొన్ని సంవత్సరాలు కొన్ని ఆదాయం ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి వైఎస్ఆర్ సిపి నాయకులుగా కార్యకర్తలుగా ఆయన మనకలు పనిచేసేటువంటి సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడు అన్ని కూడా నా పర్సనల్ మా గారు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను హాయిగా అసెంబ్లీ ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను మంత్రిగా రేపు ఇన్ని రోజులు మీ పనితీరు ఎవరో తీసుకున్నటువంటి నిర్ణయాలు జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకులు టీవీలో పేపర్లో వస్తుంది ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల రోడ్లు వస్తాయో మా రోడ్లు పోతాయో లేకపోతే ఎల్లో మీడియం విమర్శిస్తుందా మన ఇంటికి ఏమైనా రంగులు ఎంత కట్టుగా ఒకటి 10 సార్లు వచ్చి మనకేం ఇబ్బంది లేదంటే తీసుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పాయింట్ ఏం జరుగుతుందంటే అది పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏదైనా కానివ్వండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకోవడానికి ఆయన మీద అండలు పడినా ఏం పడినా ఇబ్బంది పడినా జగన్మోహన్